గతేడాది ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం మంచి ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న పంత్ తన ట్రైనింగ్ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసిస్ట్ స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ కూడా దానికి ఆనందం వ్యక్తం చేశాడు. పంత్ పూర్తిగా కోలుకుని మైదానంలోకి దిగే రోజు కోసం ఎదురు చూస్తున్నామని రిషబ్ పంత్ ఫ్యాన్స్ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని ఎన్సీఏలో పంత్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఆసియా కప్ కోసం ప్రిపరేషన్స్ కోసం టీమిండియాకు కూడా ఆలూరు చేరుకుంది. ఇక్కడ కొన్ని రోజుల క్యాంపు తర్వాత భారత బృందం శ్రీలంక బయలుదేరుతుంది. అక్కడ ఆసియా కప్లో భారత్ తమ తొలి మ్యాచ్లో ఆడనుంది. పాకిస్తాన్ను సెప్టెంబర్ 2 ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఆలూరు చేరుకున్న టీమిండియాకు రిషబ్ పంత్ మంచి సర్ప్రైజే ఇచ్చాడు. ఇది టీమిండియా సహచరులను కలిశాడు. సోమవారం నాడు ప్రాక్టీస్ సెషన్స్లో జరుగుతున్న సమయంలో పంత్ అక్కడ చేరుకున్నాడు. అక్కడ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ సమయం గడిపాడు. భారత ఆటగాళ్ళు కూడా పంత్తో సంతోషంగా గడిపారు. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ప్రస్తుతం పంతను చూస్తుంటే అతను వచ్చే ఏడాది ఆరంభంలోనే మళ్ళీ మైదానంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి సమాచారం. లేదంటే వచ్చే ఐపీఎల్ సమయానికి అతను పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తాడని అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అయితే వీటిలో ఏది జరిగినా భారత అభిమానులు సంతోషించడం ఖాయమనే తెలిసింది. గతేడాది నుంచి ఆటకు దూరమైన పంత్ను టీమిండియా అభిమానులు తెగమిస్తవుతున్నారు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో జట్టుకు పంత్ లాంటి ముఖ్యమైన ఆటగాడు లేకపోవడం ఇబ్బంది అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.